దేనికైనా సార్ ఒక పద్ధతి ఉంటది అధ్యక్ష దేనికైనా ఒక పద్ధతి ఉంటది అధ్యక్ష ఈ సభలో మీరు చెప్పండి ఈ సభలో చంద్రబాబు నాయుడికి గానీ ఆయన పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకు గానీ మద్యపాన నిషేధం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అధ్యక్ష మహానుభావుడు ఎన్టీఆర్ఆర్ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధానికి పూట్లు పొడిచి ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెట్టి బార్లు పెట్టి వైన్ షాపులు పెట్టి పర్మిట్ రూములు పెట్టి భయంకరంగా మద్యాన్ని ప్రోత్సహించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు గనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈనాడు రామోజీరావు అధ్యక్ష ఈనాడు రామోజీరావు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మద్యపానాన్ని అమలు చేయాలి మద్యాన్ని ఏర్లే పారించాలి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పోగొట్టుకోకూడదని చెప్పి కదలు కదలుగా కథనాలు రాస్తాడు అధ్యక్ష అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కనుక అధికారం కోల్పోతే ఇక ఈనాడు రామోజీరావు మద్యపాన ఉద్యమాన్ని నడిపేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష ఈనాడు రామోజీరావుకి వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు అధ్యక్ష ఈరోజు జంగారెడ్డిగూడెంలో సహజంగా మరణాలు జరిగి మరణిస్తే అక్కడ ఎవరో కూడా ఆ కుటుంబ సభ్యులు వచ్చి అధ్యక్ష ఆ కుటుంబ సభ్యులు ఎక్కడా కూడా అక్రమ మద్యం వల్ల లేకపోతే నాటు ద్వారా వల్ల చనిపోయామని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పినప్పటికి కూడా మశానానికి వెళ్ళి చనిపోయినటువంటి లిస్టు తెచ్చుకుని ప్రచురిస్తే ఈ సిగ్గులైనటువంటి మద్యపానానికి కూట్లు పడిచినటువంటి దుర్మార్గుడు నేను నీచుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు జంగారెడ్డిగూడెం వెళ్తున్నానని చెప్పి ఈ సభ్యులు మీరు అసెంబ్లీకి వెళ్ళి గొడవ చేసి మీరు వాయిదా ఇవ్వకుండా జంగారెడ్డిగూడెం రమ్మని చెబితే ఈ డ్రామా కంపెనీ నడిపేటువంటి డ్రామా ఇక్కడకు వచ్చి సభలు నడవ లేకుండా డ్రామా చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు అనేటువంటి ఉప్పులేనటువంటి నీచాతి నిండినటువంటి ప్రతిపక్ష నాయకుడి రాష్ట్రానికి దొరకడం దౌర్భాగ్యం అధ్యక్ష ఈ మద్యపానాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ మద్యపాన నిషేధం విధిస్తే ఈ మద్యపానాన్ని రాష్ట్రంలో ఏర్లై పారించినటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు అధ్యక్ష సిగ్గు చరమ లేకుండా ఈరోజు ఈ సభ్యులు వచ్చి ఇక్కడ మద్యపానం గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళకి మాట్లాడే నైతిక హక్కు ఉంది అధ్యక్ష ఈ హత్యలన్నిటి కూడా మద్యపానం మీద చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి ఉసురు కూడా ఈ చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో తగులుతుంది అధ్యక్ష ఇటువంటి దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ కష్టం వచ్చినా అధ్యక్ష ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులకి వైన్ షాపులు ఉన్నటువంటి పర్మిట్ రూములని సస్పెండ్ చేసి పర్మిట్ రూట్లు క్యాన్సిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్లు రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేస్తే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఫోర్ట్వంటీ 2019లో దిగిపోయినప్పుడు 2018లో 5 సంవత్సరాలు రెన్యూల్ చేసి వెళ్ళాడు అధ్యక్ష ఈ దుర్మార్గుడు ఆ బార్ వాళ్ళు కోర్టులకు వెళ్ళి మాకు 5 సంవత్సరాలు పర్మిషన్ ఉంటే మీరు ఎలా రద్దు చేస్తారని చెప్పి కోర్టులు ఆర్డర్ తెచ్చుకుంటే ఈ 420 చంద్రబాబు వలన ఈరోజు ఈ బార్లన్నీ కూడా రాష్ట్రంలో నడుస్తున్నాయి అధ్యక్ష ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి ఈ చంద్రబాబు లాంటి వెధవల నాయకత్వం ఉన్నటువంటి ఈ పార్టీ సభ్యులు వచ్చి ఇక్కడ సిగ్గు లేకుండా ఈరోజు ఇట్లా ప్రార్థిస్తున్నారంటే వీళ్ళందరినీ కూడా ఏం చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక పేదవాడికి మద్యం అందుబాటులో ఉండకూడదని చెప్పి ముందు రేట్లు పెంచుదే ఈ దుర్మార్గం లేక అధ్యక్ష
मध्यान रेट तग्चे प्रजा अदाटे निरस धर्ना चाहिए दुर्मारे अध्यक्ष चंद्रबाबुना एम चुता अध्यक्ष बहिंग सभा ब्रांड पेर ची मद्यम पेर ची वोत्साह व्यक्ति चंद्रबाबुना अध्यक्ष ड्रामा अंदर कारण रामोजीराव अध्यक्ष रामोजीराव सिग्गु शर्म लेकिन नीति जाति वैसा कहीं ज्ञान एक्ो सहजना चलने मरणा दीकोचे मद्यम वाल चलो अक्रम सारा चलिए रास्ते सिग्गुल चंद्रबाबुना तलरपा की बैलदेर अध्यक्ष एवना माटाते सिग्गु शरम लेकिन एक्केड़ना राजकीय आड़वाड़ अर्थम पे मद्या प्रोत्साह अलवा पड़ने सन्नास अध्यक्ष चूस अध्यक्ष सभा सजाव नड़वाले चंद्रबाबुना ड्रामा भागस्वाम वीलू सस्पे बैठी पंपाले को अध्यक्ष Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.